మహాభారతం తెలుసు ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకున్నాడు కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం నిలబెట్టడానికి ఆ రోజు శ్రీకృష్ణుడు శంకారావం పూనుకుంటే ఈ రాక్షస పరిపాలనకి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా పరిపాలన అంతం చేయడానికి మరొక శ్రీకృష్ణు లాగా లోకేష్ అన్న ఈ రోజు శంకారావం పూనుకొని వస్తున్నాడు పూనుకొని అందరికీ కూడా పిలుపునిస్తున్నాడు నాతో పాటు కదలి రండి నాతో పాటు మీరు నడవండి ఈ దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దీన్ని అంతం చేయడానికి మీరందరూ కూడా నాతో కలిసి ముందుకు రండి శంకారావం పూనుకుంటూ ముందుకు వస్తున్నాడు ఈ శంకారావం మన కోసం మన భవిష్యత్తు కోసం మన ఆడపడుచుల కోసం మన రైతుల కోసం మన యువకుల కోసం మన ఇచ్చాపురం నియోజకవర్గం కోసం అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడిని నమ్మి అన్ని విధాలుగా కూడా నష్టపోయాం మీ అందరికీ కూడా తెలుసు ఏ ఒక్కరు కూడా ఈ రోజు సంతోషంగా లేరు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో తల దాచుకుంటూ ఉన్నాడే గానీ ఏ ఒక్క హామీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ రోజు లేదు అందుకనే మీరు చూశారు నిన్ననే ఢిల్లీ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చారని గుండెల్లో పిడుగు పడినట్టుగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏం చెయ్యాలో తెలియక వెంటనే ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వచ్చాడు ఢిల్లీ వస్తే ఎంతమంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సుమారు ముప్పై ఒకటి మంది ఎంపీలు ఉన్నారు కానీ ఆయన ఢిల్లీ వచ్చి కు వస్తే ఒక్క ఎంపీ కూడా ఆశగా మా నాయకుడు వచ్చాడని వెనక్కి తిరిగే పరిస్థితుల్లో కూడా ఈ రోజు లేరనంటే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకే ఈ రోజు అర్థమైపోయింది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నిన్నటి వరకు ఎంపీలు చక్కగా ఢిల్లీలో తిరిగారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడన్నారో ఒకళ్ళు దుబాయ్ పారిపోయారు మరొకరేమో ఆంధ్రాకి పారిపోయారు మరొకరు ఎవరు కాన్స్టిట్యూన్సీలు కానీ వెళ్ళిపోయారు ఈ దుర్మార్గుడి దగ్గర మరి ఉండలేము మన తాలూకా పరువు మనం తీసుకోలేమని ఎంపీలే ఈ రోజు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు ఎమ్మెల్యేలు దూరమయ్యే పరిస్థితికి వచ్చారు అంటే ఎంతో నమ్మకంతో నిలబెట్టినటువంటి ప్రజా ప్రతినిధులే ఆయనకు దూరంగా ఉంటే నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు మనమందరం ఎంత గట్టిగా బుద్ధి చెప్పాలో మీరందరూ కూడా రేపు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చాపురం నియోజకవర్గంలో మాకెక్కడా కూడా సందేహం లేదు రాష్ట్రంలో పరిస్థితులు ఎలాగున్నా రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతున్నట్టు ఉన్నా ఇచ్చాపురంలో మాత్రం ఎప్పుడు కూడా ఒకే తీరు తెలుగుదేశం పార్టీ తీరు ఏ ఎలక్షన్లు వచ్చినా సరే మన ఇచ్చాపురం నియోజకవర్గం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి బీజం యుగ పురుషుడు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టాడో గాని ఇచ్చాపురం నియోజకవర్గానికి రాసినటువంటి పసుపు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని నాయకులు వచ్చినా సరే ఆ పసుపుని చెరపలేకపోయారు ఈసారి కూడా అదే రకంగా మనమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి ఇచ్చాపురం నియోజకవర్గాన్ని మనం నిలబెట్టుకోవాలి బ్రహ్మాండమైనటువంటి అవకాశం మనకి అశోక్ అన్న ద్వారా దక్కింది రెండు పర్యాయాలు గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఏ రకంగా పోరాడుతున్నాడో కల్లారా మనం అందరం కూడా చూస్తున్నాం అదే రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో మళ్లీ ఒక చక్కనైనటువంటి పరిపాలన ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చేతులు కలిపి ముందుకొస్తున్నారు అది కేవలం వాళ్ళ రాజకీయం కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గురి గురించో కాదు మీ అందరి కోసం మన ప్రజల కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ ఇద్దరు నాయకులు కూడా చేయలు కలిపి ముందుకొస్తున్నారు అటువంటి పెద్ద నాయకులే అంత చక్కనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు కార్యకర్తలుగా సామాన్యులుగా ప్రజలుగా మనం ఇంకా ఎంత మంచి ఆలోచనతో కలిసికట్టుగా ముందుకు రావాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను మన మీదే అత్యధికమైనటువంటి బాధ్యత ఉంది కార్యకర్తలుగా ఇటు తెలుగుదేశం గాని జనసేన పార్టీ గాని మనమందరం కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు గాని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజల వరకు కూడా మనం తీసుకొని వెళ్లి మళ్లీ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావాలి ఎందుకనంటే భయపెట్టాలని చూస్తున్నారు ఆఖరి అస్త్రం కింద జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా వెళ్లి ప్రజల దగ్గర ఓట్లు అడిగేటటువంటి దమ్ము ధైర్యం లేదు అందుకనే ఎవరెవరినో పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని భయపెట్టి మరీ వేయాలని అడుగుతున్నాడు అందుకనే ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ సభ సాక్షిగా అడుగుతున్నాను పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి మనకి ఎవరమైనా భయపడ్డామా అని మీ అందరికీ కూడా అడుగుతున్నాను తిత్లీ తుఫాను వచ్చింది నీలం తుఫాను వచ్చింది ఫైలిన్ తుఫాన్ వచ్చింది ఎన్నెన్నో పెద్ద పెద్ద తుఫానులు వచ్చాయి కానీ ఇచ్చాపురం నియోజకవర్గ గుండెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం చెక్కు చెదరకుండా ఉందన్నది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి విధించినటువంటి విపత్తులకే భయపడకుండా ముందుకు నడిచినటువంటి వాళ్ళం మనం గెలిపించి కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మనల్ని భయపెడతాడంటే మనం భయపడతామా అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ధైర్యంగా ముందుకు రావాలి ప్రజాస్వామ్యంలో ప్రజలదే గెలుపు ఉండాలి కాని ఏ నాయకుడితో కూడా ఉండకూడదు అందుకనే రాబోతున్నటువంటి కాలంలో ఇచ్చాపురం నియోజకవర్గం మళ్ళీ గుర్తు చేసుకోవాలి పురం నియోజకవర్గంలో ఎంత వరకు కూడా అభివృద్ది జరిగిందనంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ సమస్య ఉన్నా సరే కోట్లాది రూపాయల నిధులు మన ప్రభుత్వంలో ఆ రోజు ఖర్చు పెట్టి అన్ని సమస్యలు కూడా పరిష్కారం అందించాం ఎన్నో జియోలు తీసుకొని వచ్చి ఆ పనులన్నీ అన్ని కూడా ప్రారంభించాం ఆ రోజు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఆ రోజు ఉద్దానం గురించి మాట్లాడితే డయాలిసిస్ సెంటర్లు కూడా అన్ని ఏర్పాటు చేశాం పెన్షన్లు అందరికీ ఇప్పించే విధంగా చేశాం ఇల్లు పట్టాలు ఇప్పించాం చంద్రన్న బీమా చేశాం పసుపు కానుక పసుపు పెళ్లి కానుక ఇచ్చాం అలాగే సంక్రాంతి కానుకలు ఇచ్చాం ఎన్నో పసుపు కుంకుమిచ్చాం ఇలా ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ హయాంలో చేశాం ఇచ్చాపురం నియోజకవర్గం నాలుగు దిక్కులు కూడా చూసుకుంటే ఇటు ఒరిస్సా వెళ్లడానికి కాని అటు సముద్ర తీర ప్రాంతాల్లో గాని ఎక్కడికి చూసినా సరే బ్రహ్మాండమైనటువంటి రహదారులు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ రోజు మనకున్నటువంటి కెనాల్స్ కూడా రైతులకి సాగునీరు కోసం ఏవైతే సుమారు నాలుగు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టేసరికి ఆ రోజు ప్రభుత్వం లేకుండా పోయింది ఈ పెద్దలందరూ కూడా వచ్చారు ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆ రోజు ఎన్ని రకాలుగా కోతలు కూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వదు మళ్లీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని ఐదు సంవత్సరాల్లో ఒక్క కెనాల్లో కూడా తట్టడి ఇసకమయనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందనంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను అందుకనే రైతులకి మళ్లీ న్యాయం జరగాలనంటే సాగునీరు ఇక్కడ చక్కనేటువంటి పరిస్థితుల్లో ఉండాలనంటే మళ్లీ తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వాన్ని మళ్లీ మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఖచ్చితంగా చేసి తీరుతాం లోకేష్ అన్నగారు కూడా ఆ విషయం మీద చక్కగా స్టడీ చేశారు ఆయన కూడా మనందరికి కూడా హామీ ఇస్తారు అలాగే ఏ మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా చేసి తీరుతామన్నది ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం మాకు కావలసినటువంటిది ధైర్యంగా మీరందరూ కూడా నిలబడ్డాలి ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏమీ చేయలేదు కానీ ఎలక్షన్లు వచ్చే బట్టి ప్రలోభాలు పెట్టడానికి మీ తాలూకా మైండ్ ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయడానికి అన్ని రకాలైనటువంటి అస్త్రాలు కూడా వాడతారు అందులో సోషల్ మీడియా అత్యధికంగా వాడతారు మీ మైండ్ ని డిస్టర్బ్ చేయడానికి అన్ని రకాలుగా కార్యక్రమాలు చేస్తారు అలాంటప్పుడు మాత్రం నిబద్ధతగా చైతన్యవంతంగా మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు నిలబడితే ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన దగ్గరికి రావడానికి భయపడతాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇచ్చాపురం నియోజకవర్గం మీద అత్యధికమైనటువంటి నమ్మకం మా అందరికీ కూడా ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీ మీరందరూ కూడా ఇప్పించాలన్నది ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అభివృద్దితో మనం అందరం కూడా ముందు కొనసాగుదాం ఢిల్లీ స్థాయిలో మీరు అందరూ కూడా చూస్తున్నారు చాలా చక్కగా పోరాటం చేశాం ఐదు సంవత్సరాలు లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆధ్వర్యంలో ముగ్గురి మే ముగ్గురు ఎంపీలు ఉంటే ధైర్యంగా ఆ రోజున అన్ని రకాలుగా కూడా పోరాటం చేసి తెలుగుదేశం పార్టీ అని అంటే తెలుగు ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పార్టీగా సిక్కోలు తాలూకా గొంతును సైతం మనం పార్లమెంటులో వినిపించడం జరిగింది అదే స్థాయిలో భవిష్యత్తులో కూడా మొన్ననే మీరందరూ కూడా చూసుంటారు చెప్పాను చాలా ఇసుగుబుట్టింది ఐదు సంవత్సరాల నుంచి ఎప్పుడు ఏ స్పీచ్ మాట్లాడినా సరే రెండు నిమిషాలు మాట్లాడితే చాలు స్పీకర్ కూర్చోవయ్యా మీకు అన్ని సభ్యులు లేరు కదా ఎంతసేపు నువ్వు మాట్లాడతావని మాట్లాడాల్సింది చాలా ఉంది కానీ సభ్యులు మాత్రం లేరు ఆ దుర్మార్గుడు ప్రత్యేక హోదా తెస్తాను ఎంపీల్ని గెలిపించండి అని అంటే రాష్ట్రం అంతా కూడా ఎంపీల్ని గెలిపించారు తీరా చూసిన తర్వాత ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి ఎంపీలని అందరినీ కూడా వినియోగించుకున్నాడు కానీ ఈసారి మళ్ళీ ఢిల్లీలో మన తెలుగువారి తాలూకా గలం గట్టిగా వినిపించాలనంటే మళ్లీ రాష్ట్రంలో మన ఎంపీలు అందరిని కూడా మనం గెలిపించుకోవాలి ఆ స్థాయిలో మీరందరూ కూడా ఇక్కడ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నన్ను కూడా మంచి మెజారిటీతో మీరందరూ కూడా గెలిపించాలని నా తరపున కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను లోకేష్ అన్న గారు మీరు చూస్తున్నారు ప్రతి రోజు కూడా కష్టపడుతున్నాడు ఆ స్థాయిలో ఎన్నో అవమానాలు పడ్డాడు ఆయన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాడు కుటుంబ పరంగా గాని వ్యక్తిగతంగా గాని లేకపోతే రాజకీయ పరంగా గాని ఎన్నో అవాంతరాలు ఆయనకు వచ్చాయి కానీ ధైర్యంగా నిలబడ్డాడు నాయకుడు అనేటటువంటి వాడు ఓడిపోతే కింద పడిపోవడం కాదు కింద పడిన తర్వాత తిరిగి లేచి మళ్ళీ ముందుకు నడిచేవాడే అసలైనటువంటి నాయకుడుగా నిరూపించి మంగళగిరిలో ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే నేను మళ్ళీ బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ సాధించి గెలుస్తానని ఈ రోజు మంగళగిరిలో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు భయపడే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే లోకేష్ అన్నగారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో మీరందరూ కూడా గమనించాలి ఆయన కేవలం మంగళగిరికే కాదు ఈ రాష్ట్రానికే ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్ ఇచ్చే నాయకుడుగా యువగలం పాదయాత్ర చేశారు ఎవరు చేయలేరని అన్నారు ఒక రోజు నడిచాడు రెండు రోజులు నడిచారు ఆపాలని చూశారు మైక్ ఇవ్వకుండా చూశారు స్టేజ్లు వేయనివ్వకుండా చూశారు బళ్ళు కదలకుండా చూశారు కబడ్దార్ దార్ అని చెబుతూ రాష్ట్రంలో సుమారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశంలో ఆ వయసులో చేయనటువంటి రికార్డుని సాధించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్నది కూడా తెలియజేస్తున్నాను ఎందుకు చెప్తున్నాను కార్యకర్తలందరికీ కూడా ఒక నమ్మకం ఉండాలి కార్యకర్తల కోసం ఆయన ఎక్కువగా పనిచేస్తున్నాడు ఈ రోజు ఇరవై ముప్పై సంవత్సరాలుగా కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న విధంగా వాళ్ళందరికీ కూడా కార్యక్రమాలు జరగట్లేదన్న బాధ ఈ రోజు లోకేష్ గారికి ఉంది అందుకనే